ఎంతైనా క్రేజ్ను ఆపడం ఎవరి తరం కాదు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చినా వయసు మీద పడినా వృద్ధాప్యంతో సరిగ్గా నటించలేకపోతున్నా ఆ క్రేజ్ను మాత్రం వాడుకుంటూ ఈ స్టార్ సంపాదిస్తున్న సంపాదన చూసి అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు మరి ఆ స్టార్ హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారో మీరే చూసేయండి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు తమిళనాట బిగ్ హీరో ఆయన అనాదిగా వేసిన పునాదితో దక్షిణాదనం మంచి మార్కెట్ను సంపాదించుకున్నారు అయితే వయసుతో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఎక్కువ సినిమాలు తీయటం లేదు ఇక ఆయన తీసిన సినిమాలు కూడా ఆఫీస్ వద్ద బోల్తా పట్టడంతో ఇప్పుడు ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు తాజాగా స్టార్ హీరో రజనీకాంత్కు ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చింది అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అయినా కూడా ఆ రేంజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం ప్రస్తుతం విష్ణు విశాల్ విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న లాల్ సలాం సినిమాలో గెస్ట్ రోల్ కోసం రజనీకాంత్ ఏకంగా లైకా సంస్థ భారీ ఆఫర్ని ఇచ్చిందట ఈ సినిమాలో నటించేందుకు గాను ఏడు రోజుల కాల్ షీట్లకు గాను రజనీకాంత్కు ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుందట ఇక ఇదే కాదు రజనీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్ కోసం ఏకంగా నూట నలభై కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ఓ టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే ఇరవై ఐదు కోట్లు ఓ లెక్క కాదనే చెప్పుకోవచ్చు